16 ఎంపీలను గెలిపించుకొని ఢిల్లీకి పంపిస్తే మనకు రావాల్సిన వాటిని సాధించుకోగలుగుతామని చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీలను గెలిపిస్తే తెలంగాణకు లాభం లేదన్నారు ఆయన. మన ఇంటి ఎంపీలు గెలిస్తేనే పనులు అవుతాయని చెప్పారు కేటీఆర్. అవసరమైతే ఢిల్లీలో గల్లా బట్టి నిలదీసి ఎట్లియవు మాకు, ఎందుకు ఇయ్యవు మాకు, ఎవడి అయ్య జాగీర్ అని చెప్పి అవసరమైతే నిలదీసే దమ్ముండే పార్లమెంట్ సభ్యులను పంపుదాం. మీరు అడగొచ్చు అన్న, మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోతే తెలంగాణ నుంచి వాళ్ళు అడగరా అన్నా అని అడగొచ్చు. అడగలేరు. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీల పరిస్థితి ఏంది? రాహుల్ గాంధీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. నరేంద్ర మోడీ గారు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. తప్ప వాళ్ళతోనేమి కాదు. ఆలోచించండి ఒకసారి, కాంగ్రెస్ నాయకులకు టికెట్ కావాలంటే ఎక్కడికి పోవాలి? ఢిల్లీ. బీ ఫామ్ కావాలంటే ఎక్కడికి పోవాలి? బాత్రూమ్ కావాలంటే ఎవరిని అడగాలి? అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారు? పాపం ఢిల్లీ గులాములు. ఢిల్లీ వైపు చూడాలి, దండం పెట్టాలి, అయ్యా అప్ప అనాలి. అంతే తప్ప తెలంగాణ ప్రజల కోసం తెగించి కొట్లాడే సత్తా వాళ్ళకు ఉండదు. ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఆలోచించండి. ఒక ఆయన అంటున్నాడు, ఏం చేస్తాడు కేసీఆర్ 16 మందితో ఢిల్లీలో బాగా మంది అవసరం పడతారు కదా, 16తో ఏమవుతుంది అంటున్నాడు బీజేపీ ఆయన. నేను ఆయన గ్యాస్ చేస్తున్నా, అయ్యా ఎంతమంది అన్నది మాకు కాదు ముఖ్యం, ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన మునగాడు మా నాయకుడు కేసీఆర్ గారు. ఆయనకు 16 మంది ఉంటే ఏం చేయగలుగుతాడో మాకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఢిల్లీ మెడలు ఎట్లా వంచాలో, ఎట్లా ఏం చేస్తే, ఎక్కడ బటన్ నొక్కితే ఎక్కడ లైట్ వెలుగుతుందో కేసీఆర్ గారికి తెలిసినంతగా ఇంకా మీకు తెలియదు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మీరు 16 మందిని గెలిపిస్తే ఆ 16 16గానే ఉండదు. ఢిల్లీలో చాలామంది కాంగ్రెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు, బీజేపీ అంటే ఇష్టం లేని వాళ్ళు మనతో ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఆ 16కు మరొక 140 150 తోడైతే రేపటి రోజున మనమే ఢిల్లీని శాసించే పరిస్థితి, యాచించడం కాదు శాసించే పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి రావాలంటే ముందుగా మనం 16 గెలిచి మళ్ళీ పార్లమెంటుకు పోవాల్సిన అవసరం.